ఓం నమో హరిహరాభ్యాం శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతే ఓం అపవిత్రో వా సర్వాస్థంగివా యస్మరేత్ పుండరీకాక్ష పుండరీకాక్ష సబాహ్యభ్యంతరచి ఇప్పుడు దీపారాధన చేయండి ఒకవేళ ముందే దీపారాధన చేసినట్లయితే దీపారాధన చేసిన కుందులకి గంధం కుంకుమ బొట్లు పెట్టండి దీపత్వం బ్రహ్మ రూపోసి జ్యోతిషాం ప్రభురవ్యయ సౌభాగ్యం దేహి పుత్రాంశ సర్వాన్ కామాంశ దేహి మే ఇప్పుడు ఆచమనం చేయండి పూజకి ఎప్పుడూ కూడా రెండు పంచపాత్రలు పెట్టుకోవాలి ఒకటి మనము ఆచమనం చేయడానికి రెండవ పంచపాత్ర స్వామికి ఉపచారాలు చేయడానికి మీరు ఆచమనం చేయడానికి పెట్టుకున్న పంచపాత్రలోని నీటిని ఉడి చేతిలో పోసుకొని మూడుసార్లు త్రాగి నాలుగవసారి విడిచిపెట్టి చేతులు తుడుచుకోవాలి ఓం కేశవాయ స్వాహ ఓం నారాయణాయ స్వాహ ఓం మాధవాయ స్వాహ ఒకవేళ పూజ స్త్రీలు చేస్తున్నట్లయితే స్వాహకు బదులుగా నమ అని అనాలి ఓం గోవిందాయ నమ ఓం విష్ణవే నమ ఓం మధుసూదనాయ నమః ఓం త్రివిక్రమాయ ఓం వామనాయ నమః ఓం శ్రీధరాయ నమః ॐ हृषिकेशाय नमः ॐ पद्मनाभाय नमः ॐ दामोदराय नमः ॐ सङ्कर्षणाय नमः ॐ वासुदेवाय नमः ॐ प्रद्युम्नाय नमः ॐ अनिरुद्धाय नमः ॐ पुरुषोत्तमाय नमः ॐ अदोक्षजाय नमः ॐ नारसिंहाय नमः ॐ अच्युताय नमः ॐ जनार्दनाय नमः ॐ उपेन्द्राय नमः ఓం హరయే నమః నమ ఓం శ్రీకృష్ణ నమ ఇప్పుడు మనం భూతోశ్చాటన చేస్తున్నాము అందుకోసం మీరు కొద్దిగా అక్షతలను తీసుకొని వాసన చూసి మీ ఎడమ చేతి ప్రక్కగా విడిచిపెట్టాలి ఒకవేళ ఇద్దరూ కలిపి పూజ చేస్తున్నట్లయితే భర్త వాసన చూసి భార్య ఎడమ చేతి ప్రక్కగా విడిచిపెట్టాలి ఉత్తిష్టంతు భూత పిశాచాహ్ ఏతే భూమి భారకా శామ విరోధేన బ్రహ్మకర్మ సమారభే ఇప్పుడు మనం ప్రాణాయామం చేస్తున్నాము ప్రాణాయామం ముద్రపట్టి మూడుసార్లు ప్రాణాయామం చేయండి ఊరకం కుంభకం చైవ రేచకం తదనంతరం ప్రాణాయామం ఇదం ప్రోక్తం నమస్కృతం ఇప్పుడు సంకల్పము ఉపాత్త సమస్త దుర్తక్ష ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం అస్మాకం సహకుటుంబానా క్షేమస్థైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మాధకామోక్షర్విధ పురుషార్థఫలసిద్ధ్యర్థం ధనధాన్యసృద్ధ్యర్థం ఇష్టకామ్యాధసిద్ధ్యర్థం సకలలోకళ్యాణార్థం దేశే అస్మిందేశే గోవనిషేధా గో సంరక్షణార్థం శ్రీ పార్వతీ పరమేశ్వర శ్రీపావతిపరమేశ్వరదేవతముద్దిశ్ యావశ్ శక్తిధ్యాన ఆవాహనాది పూజాం కరిష్యే ఇప్పుడు మీరు ఆచమనం చేసిన పంచపాత్రల్లోని నీటిని మీ కుడిచేతి ఉంగరం వేళ్లతో ఒక్కసారి ముట్టుకోండి ముట్టుకున్న తర్వాత ఆ పంచుపాత్రను తీసి ప్రక్కన పెట్టేయండి ఇంకా మీకు ఆ పంచపాత్రతో లేదు ఇప్పుడు ఒకసారి గంటను మ్రోగించండి ఆగమార్ధంతు దేవానాం గమనార్ధంతు రాక్షసాం గురుఘంఠారవం తత్ర దేవత ఆహ్వాన లాంఛనం ఇప్పుడు మీరు రెండో పంచపాత్రని కలసంగా భావించి ఆరాధించండి దానిలో కొద్దిగా గంధం అక్షతలు వేసి పంచపాత్రకి గంధం కుంకుమ బొట్టు పెట్టండి ఇప్పుడు దానిపైన కుడిచేతిని వేసి ఉంచండి కలశస్య ముఖే విష్ణు కంటే రుద్ర సమాశ్రిత మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్య మాతృగణ స్మృతా కుక్షౌతుర సర్వర్వర్వే సప్త ద్వీపావసుందర ఋగ్వేదోదయజుర్వేద అంగైశ్చ అంగైత సర్వే కలశాంబు సమాశ్రిత ఇప్పుడు ఆ కలసలోని నీటిని ఒక్కసారి ఉద్ధరినితో తిప్పుతూ ఉండండి గంగే చయమునేచైవా గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధం కురు పూజా ద్రవ్యాని దేవమాత్మానం సంప్రోక్ష్య ఇప్పుడు పుష్పముతో ఆ నీటిని తీసుకొని దేవుని పటం పైన పూజా ద్రవ్యాలపైన మీ పైన చల్లుకోండి ఇప్పుడు వినాయకునికి పుష్పాలతో కానీ అక్షతలతో గానీ పూజ చేస్తూ ఉండండి अधो निर्विघ्नपरिसमाप्त्यर्थं श्रीमहागणपतिपूजां करिष्ये वक्रतुण्डमहाकाया कोटिसूर्यसमप्रभा निर्विघ्नं कुरु मे देवा सर्वकार्येषु सर्वदा श्रीमहागणपतयेन महाध्यायामि श्रीमहागणपतयेन नमः आवाहयामि श्रीमहागणपतयेन नमः आसनं समर्पयामि नमः महापादयोः पाद्यं समर्पयामि

శ్రీ మహాగణపతయ పుష్పాణి సమర్పయామి మహాగణపతయ మహాధూపమాగ్రాపయాీ మహాగణపతయ మహాదీపం ధూపమాగ్రాపయామి శ్రీ మహాగణపతయ నైవేద్యం సమర్పయామి ఇప్పుడు మహాగణపతికి ఏదైనా నైవేద్యాన్ని పెట్టండి శ్రీ మహాగణపతయ మహా తాంబూలం సమర్పయాీ మహాగణపతయ నీరాజనం సమర్పయామి మహాగణపతికి కర్పూర నీరాజనాన్ని సమర్పించండి శ్రీ మంత్ర మహామంత్రపుష్పం సమర్పయామి శ్రీ మహా నమస్కారాన్ సమర్పయామి అనయా యథాశక్తి పూజయా చ శ్రీ మహాగణపతి దేవత సుప్రసన్న సుప్రీతవరదో శ్రీ మహాగణపతి ప్రసాదం శిరస గృహ్ణామి ఇప్పుడు మహాగణపతికి పూజ చేసిన అక్షతలు కానీ పూలు కానీ మీ శిరస్సులో ధరించండి ఇప్పుడు చేతిలోనికి రెండు అక్షత గింజలను తీసుకొని ఆ పార్వతీ పరమేశ్వరుల రూపాన్ని ధ్యానించండి వందే మాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పతిం వందే సూర్య శశాంక వహిని వందే ముకుంద ప్రియం వందే భక్త జనాశ్రయం వరదం వందే శివం శంకరం శ్రీ ఉమామహేశ్వరాభ్యాం ధ్యాయామి మీ చేతిలో ఉన్న అక్షతల్ని స్వామి పాదాల దగ్గర సమర్పించండి ఇప్పుడు శివలింగం పైన కానీ పార్వతీ పరమేశ్వరుల పటం పైన కానీ మీ కుడి చేతిని ఉంచి ఈ విధంగా చెప్పండి ఆగశ్చ దేవ లోకహితేశ్చయ క్రియమాణాం మయా పూజాం పూజా గృహానసురసత్తమా శ్రీఉమామహేశ్వరాభ్యాం నమ ఆవాహయామీ మళ్ళీ చేతిలోనికి రెండు అక్షత గింజలను తీసుకొని స్వామివారికి ఆసనం అనే ఉపచారాన్ని చేయండి నా రత్న సమాయుక్తం హేమ పత్రప్రభామయం ఆసనం త్వం గృహాణేశ దేవేశ అగజాపతే శ్రీ ఉమామహేశ్వరాభ్యాం నమ ఖచిత సింహాసనం సమర్పయామి ఇప్పుడు మీ చేతిలో ఉన్న అక్షత గింజల్ని స్వామి పాదాల దగ్గర సమర్పించండి ఇప్పుడు వరుసగా మూడు ఉపచారాలకి కూడా మీరు స్వామికి జలాన్ని సమర్పించాలి మీరు శివలింగాన్ని గనక పెట్టుకున్నట్లయితే ఆ జలాన్ని శివలింగానికి అభిషేకంగా చేయండి లేదంటే స్వామివారి పటానికి చూపించి వేరే పాత్రలో విడిచిపెట్టండి ఇప్పుడు ఇక్కడ మీరు ఉపయోగించవలసిన జలం రెండో పంచపాత్రలోని జలం అన్ని నదుల్ని ఆవాహన చేసి జలాన్ని శుద్ధి చేసి ఉంచారు కదా ఆ జలాన్ని గంగా జలం సమానీతం సుగంధద్రవ్య సంయుతం పాద్యం త్వం ప్రతి దేవదేవ నమోస్తుతే శ్రీ ఉమామహేశ్వరాభ్యాం నమ పాదయో పాద్యం సమర్పయామి ఇప్పుడు మొదటిసారి స్వామికి జలాన్ని సమర్పించండి కుసుమాక్షత సమ్మిశ్రం ప్రసన్నాంబు పరిప్లం ఆచమ్యతాం యథా సురశ్రేష్ట భూతేశ కరుణానిధే శ్రీ ఉమామహేశరాభ్యాం నమ హస్తయో అర్ఘ్యం సమర్పయామి ముఖే ఆచమనీయం సమర్పయామి ఇప్పుడు స్వామివారికి రెండుసార్లు జలాన్ని సమర్పించండి ఇప్పుడు మనం స్వామివారికి స్నానం అనే ఉపచారాన్ని చేస్తున్నాము ముందు పంచామృత స్నానాన్ని సమర్పించి తర్వాత శుద్ధోదక స్నానాన్ని సమర్పించండి పంచామృతం కోసం ఆవు పాలు ఆవు పెరుగు ఆవు నెయ్యి తేనె పంచదార ఈ ఐదింటిని కలిపి గాని విడివిడిగా గాని స్వామికి అభిషేకం చేయండి పయోధది ఘతం చైవ శర్కరా మధుసంయుతం పంచామృతేన స్వపనం క్రియతాం పరమేశ్వర శ్రీ శ్రీఉమామహేశ్వరాభ్యాం నమః పంచామృత స్నానం సమర్పయామి పంచామృత స్నానం సమర్పించిన తర్వాత శుద్ధోదక స్నానం అనగా కొద్దిగా జలాన్ని స్వామికి సమర్పించండి గంగాది సర్వర్వర్వర్వతీర్థేభ్యోయమేతస్సు నిర్మలం అనీతం తు దేవా స్నార్థం ప్రతిగృహ్యం శ్రీ ఉమామహేశరాభ్యాం నమ స్నానం సమర్పయామి స్నానానంతరం ఆచమనీయం సమర్పయామి మళ్ళీ స్వామివారికి కొద్దిగా జలాన్ని సమర్పించండి ఇప్పుడు స్వామివారికి మనం వస్త్రం అనే ఉపచారాన్ని చేస్తున్నాము స్వామివారికి పతితో చేసిన వస్త్రాన్ని సమర్పించండి పతితో చేసిన వస్త్రాలు లేకపోతే అక్షతల్ని సమర్పించండి గ్రది తాం నవరత్నైష్టా మేఖలాం త్రిగుణీకృతాం అర్పయామి మహాదేవా గృహాణ మహతాం వర శ్రీ ఉమామహేశ్వరాభ్యాం నమ వస్త్రయుగ్మం సమర్పయామి ధారణానంతరం ఆచమనీయం సమర్పయామి ఇప్పుడు స్వామివారికి యజ్ఞోపవీతాన్ని సమర్పించాలి మీ దగ్గర యజ్ఞోపవీతం ఉంటే సమర్పించండి లేదంటే పతితో చేసిన యజ్ఞోపవీతాన్ని సమర్పించండి అది కూడా లేదు అంటే అక్షతల్ని సమర్పించండి వేదమంత్రై సమాయుక్తం బ్రహ్మ విష్ణు శివాత్మకం ఉపవీతం ప్రయచ్చామి గృహాణత్వం సదాశివ శ్రీ నమః యజ్ఞోపవీతం సమర్పయామి ఇప్పుడు స్వామివారికి కొద్దిగా గంధాన్ని సమర్పించండి దివ్య సింధూర కర్పూరా మృగనాభిస్ సమన్వితం సకుంకుమం పీత గంధం లలాటే ధారయా ఉమా ఉమామహేశరాభ్యాం నమ గంధం సమర్పయామి ఇప్పుడు స్వామివారిని పుష్పాలతో అలంకరించండి మాల్యాదీని సుసంధీని మాలత్యా వివై ప్రభో మాయాహృతాని పూజార్థం పుష్పాణి ప్రతిగృహ్యత శ్రీ ఉమామహేశరాభ్యాం నమ పుష్పాణి సమర్పయామి ఇప్పుడు స్వామివారికి మనం అంగపూజ చేస్తున్నాము ఒక్కొక్క అంగాన్ని భావన చేస్తూ పూలతో గాని అక్షతలతో గాని పూజ చేయండి ఓం శివాయనమ పాదౌ పూజయామి ఓం శర్వాయ నమ గుల్ఫౌ పూజయామి ఓం రుద్రాయ నమ జానునీ పూజయామి ॐ ईशानाय नमः जङ्घे पूजयामि ॐ परमात्मने नमः ऊरुं पूजयामि ॐ हराय नमः जघनं पूजयामि ॐ ईश्वराय नमः गुह्यं पूजयामि ॐ स्वर्णरेतसे नमः कटिं पूजयामि ॐ महेश्वराय नमः नाभिं पूजयामि ॐ परमेश्वराय नमः उदरं पूजयामि ॐ स्फटिकाभरणाय नमः वक्षस्थलं पूजयामि ॐ त्रिपुरहन्त्रे नमः बाहून् पूजयामि ॐ सर्वास्त्रधारिणे नमः हस्तान् पूजयामि ॐ नीलकण्ठाय नमः कण्ठं पूजयामि ॐ वाचस्पतये नमः मुखं पूजयामि ॐ त्रयम्बकाय नमः नेत्राणि पूजयामि ॐ फालचन्द्राय नमः ललाटं पूजयामि గంగాధరాయ నమ జటామండలం పూజయామి ఓం సదాశివాయ నమ పూజయామి ఓం సర్వేశ్వరాయ నమ సర్వాణ్యంగాన్ని పూజయామి ఇప్పుడు మనం స్వామివారికి అష్టోత్తర శతనామవళితో పూజ చేద్దాము మీరు పూలతో కానీ అక్షతలతో కానీ స్వామివారికి పూజ చేస్తూ ఉండండి శ్రీ శివ అష్టోత్తర శతనామవళి ఓం శివాయ నమ ॐ महेश्वराय नमः ॐ शम्भवे नमः ॐ पिनाकिने नमः ॐ शशिशेखराय नमः ॐ वासुदेवाय नमः ॐ विरूपाक्षाय नमः ॐ कपर्दिने नमः ॐ नीललोहिताय नमः ॐ शकराय नमः ॐ शूलपानये नमः ॐ कट्वाङ्घिने नमः ॐ विष्णुवल्लभाय नमः ॐ सिपिविष्ठाय नमः ॐ अम्बिकानाथाय नमः ॐ श्रीकान्ताय नमः ॐ भक्तवत्सलाय नमः ॐ भवाय नमः ॐ शर्वाय नमः ॐ त्रिलोकेशाय नमः ॐ शितिकण्ठाय नमः ॐ शिवप्रियाय नमः ॐ उग्राय नमः ॐ कपालिने नमः ॐ कामारये नमः ॐ अन्धकासुरसूदनाय नमः ॐ गङ्गाधराय नमः ॐ ललाटाक्षाय नमः ॐ कालकालाय नमः ॐ कृपानिधये नमः ॐ भीमाय नमः ॐ परशुहस्ताय नमः ॐ मृगपाणये नमः ॐ जटाधराय नमः ॐ कैलासवासिने नमः ॐ कवचिने नमः ॐ कठोराय नमः ॐ ॐ त्रिपुरान्तकाय नमः ॐ वृषाङ्काय नमः ॐ वृषाभारूढाय नमः ॐ भस्मोद्धोलितविग्रहाय नमः ॐ सामप्रियाय नमः ॐ सर्वमयाय नमः ॐ त्रयीमूर्तये नमः ॐ अनीश्वराय नमः ॐ सर्वज्ञाय नमः ॐ परमात्मने नमः ॐ स्वामसूर्याग्निलोचनाय नमः ॐ हविषे नमः ॐ यज्ञमयाय नमः ॐ सोमाय नमः ॐ ॐ पञ्चवक्त्राय नमः ॐ सदाशिवाय नमः ॐ ॐ विश्वेश्वराय नमः ॐ वीरभद्राय नमः ॐ गणनाथाय नमः ॐ प्रजापतये नमः ॐ हिरण्यरेतये नमः ॐ दुर्दर्शाय नमः ॐ गिरीशाय नमः ॐ गिरीशाय नमः ॐ अनघाय नमः ॐ भुजङ्गभूषणाय नमः ॐ भर्गाय नमः ॐ गिरिदन्विने नमः ॐ गिरिप्रियाय नमः ॐ कृत्तिवाससे नमः ॐ ॐ पुरारातये नमः ॐ भगवते नमः ॐ प्रमधनाधाय नमः ॐ मृत्युञ्जयाय नमः ॐ सूक्ष्मतनवे नमः ॐ जगद्व्यापिने नमः ॐ जगद्गुरवे नमः ॐ व्योमकेशाय नमः ॐ महासेनजनकाय नमः ॐ चारुविक्रमाय नमः ॐ रुद्राय नमः ॐ भूतपतये नमः ॐ स्थानवे नमः ॐ अहिर्बुध्याय नमः ॐ दिगम्बराय नमः ॐ अष्टमूर्तये नमः ॐ अनेकात्मने नमः ॐ सात्विकाय नमः ॐ शुद्धविग्रहाय नमः ॐ शाश्वताय नमः ॐ खण्डपरश्रवे नमः ॐ अजाय नमः ॐ पापविमोचनाय नमः ॐ मृडाय नमः ॐ पशुपतये नमः ॐ देवाय नमः ॐ महादेवाय नमः ॐ अव्ययाय नमः ॐ हरये नमः ॐ पूषदन्तभिधे नमः ॐ अव्यग्राय नमः ॐ दक्षाध्वरहराय नमः ॐ हराय नमः ॐ भगनेत्रभिधे नमः ॐ अव्यक्ताय नमः ॐ सहस्राक्षाय नमः ॐ सहस्रपादे नमः ॐ अपवर्गप्रदाय नमः ॐ अनन्ताय नमः ॐ तारकाय नमः ॐ परमेश्वराय नमः శ్రీ శివ అష్టోత్తర పూజా సంపూర్ణం ఇప్పుడు స్వామివారికి ధూపాన్ని చూపించండి వనస్పతి వనస్పతిరసైర్ధివ్యై నానాగంధసు సంయుతం ఆఘ్రేయస్సర్వదేవా ప్రతిగృహ్యత శ్రీఉమామహేశరాభ్యాం నమ ధూపమాగ్రాపయామి ఇప్పుడు స్వామివారికి దీపాన్ని చూపించండి సాధ్యం త్రివర్తి సంయుక్తం వహ్ని నాయోజితం మ్యా రుహా మంగళం దీపం త్రైలోక్యహం భక్య పరమాత్మనేవ్య జ్యోతిర్నమోస్ శ్రీ ఉమామహేశరాభ్యాం నమ దీపం దర్శయామి ఇప్పుడు స్వామివారికి మీరు చేసిన ఏదైనా నైవేద్యాన్ని సమర్పించండి నైవేద్యం దేవా భక్తి మేహ చలాం కురు शिवेप्सितं वरं देहि परत्र च परां गतिं श्री उमामहेश्वराभ्यां नमः नैवेद्यं समर्पयामि सत्यं त्वर्तेन परिशिञ्चामि अमृतमस्तु अमृतोपस्तरणमसि ॐ प्राणात्मने नमः ॐ अपानात्मने नमः ॐ व्यानात्मने नमः ॐ उदानात्मने नमः ॐ समानात्मने नमः मध्ये मध्ये पानीयं समर्पयामि అమృతమస్తు అమృతాపిధానమసి పిఠానసి ఉత్తరా పొషణం సమర్పయామి హస్త ప్రక్షాళనం సమర్పయా పాదౌ ప్రక్షాళనం సమర్పయా శుద్ధాచమనీయం సమర్పయా ఇప్పుడు స్వామివారికి తాంబూలాన్ని సమర్పించండి పూగీఫలైస్సర్పూరైనాగవల్లిదలళైర్యుతం సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యత శ్రీ ఉమామహేశరాభ్యాం నమ తాంబూలం సమర్పయామి ఇప్పుడు స్వామివారికి కర్పూర నిరాజనాన్ని సమర్పించండి కర్పూర కర్పూరగౌరం కరుణావతారం సంసారతారుజగేంద్రహారం సదా వసంతం హృదయారవిందే సదాశివం దేవరం నమామి ఉమా కాయ కాంత్రధాయి శ్రీగిరీషాయ దేవాయ మల్లినాథాయ మంగళం మంగళాశాసన పరైర్మదాచార్యపుగమై సర్వశ్చ పూర్వైరాచార్య సత్కృతాయాస్తు మంగళం శ్రీ ఉమాహేశరాభ్యా కర్పూరనీరాజనం దర్శయామి నీరాజనాం శుద్ధాచమనీయం సమర్పయామి ఇప్పుడు చేతిలోనికి రెండు పుష్పాలని అక్షతల్ని తీసుకొని స్వామివారికి మంత్రపుష్పం నమస్కారం సమర్పించండి మహాదేవనమస్తూ మన్మధారే నమోస్ అమృతేశే నమస్తుభ్యం ఆశ్రితార్థప్రదాయినే శ్రీ ఉమామహేశ్వరాభ్యాం నమ సువర్ణ దివ్య మంత్రపుష్పం సమర్పయామి ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి మీ దగ్గర చామరం ఉంటే వీచండి స్వామికి మిగతా రాజోపచారాలన్నీ చేస్తున్నట్లుగా భావన చేసుకోండి ఛత్ర చామర గీత నృత్యాందోళిక అశ్వారోహణ గజారోహణ సమస్త రాజోపచారాన్ని మనసా సమర్పయామి ఇప్పుడు లెంపలు వేసుకొని స్వామివారికి అపరాధ నమస్కారాన్ని సమర్పించండి కరచరణం వా కర్మవాక్యజం వా మానసం వా అపరాధం విహితమవి వాతత్మస్వ శివ శివ కరుణాబ్ధే శ్రీ శంభో అనయా యథాశక్తి పూజయా చ భగవాన్ సర్వాత్మక శ్రీ ఉమామహేశ్వర దేవత భవతు ఇప్పుడు స్వామివారికి అభిషేకం చేసిన పంచామృతాన్ని జలాన్ని తీర్థంగా స్వీకరించండి అకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం సమస్త పాప క్షేఖరం శ్రీ ఉమామహేశ్వర పాదోదకం శుభం ఇప్పుడు చేతిలోనికి రెండు అక్షత గింజలను తీసుకొని పట్టుకొని వ్రత కథలని వినండి శ్రీ శివదేవుని పూజ వ్రత కథలు నైమిషారణ్యములో జ్ఞానయజ్ఞ నిరతులైన శౌనకాది మహర్షులు సూతునకు నమస్కరించి ఓ మహర్షి మీరు మాకు అనేక సత్కథలు చెప్పితిరి ఏ వ్రతమును ఆచరించుట వలన శీఘ్రముగా ఫలప్రాప్తి కలుగునో అటువంటి ఉత్తమోత్తమైన వ్రతమునొక దానిని మాకు ఉపదేశింపుడని ప్రార్థించిరి అంతట సూతుడు మహాత్ములైన మహర్షులారా ఒకరోజు కైలాసములో దివ్యరత్న ఖచ్చిత సింహాసనంపై ఉన్న పరమేశ్వరుణ్ణి చూచి పార్వతి ఏకాంతములో ఇట్లా ప్రశ్నించింది స్వామి నేను మీ వద్ద అనేక శాస్త్రములను ఆగమ విద్యలను నేర్చుకున్నాను సర్వకాల సర్వావస్థలలోనూ అల్పప్రాయాసచే మహత్తరమైన ఫలమును ప్రసాదించు వ్రతమును ఒకటి నాకు ఉపదేశించుడు అది విని మందహాసముతో సదాశివుడు ప్రియా నీ ప్రశ్న ఉచితముగాను లోకోపకారిగానూ ఉన్నది లోకహితము కోరిన నీకు ఒక శ్రేష్టమైన వ్రతమును చెప్పెదను అంటూ ఇలా చెప్పసాగాడు నక్షత్రములలో సూర్యుడు గ్రహములలో చంద్రుడు నదులన్నింటిలో గంగానది ఇంద్రియములలో మనస్సు ఏ విధముగా శ్రేష్టమైనదో వ్రతములన్నింటిలో ఈ సోమవార వ్రతము శ్రేష్టమైనది ఈ వ్రతమునకు షోడస సోమవార వ్రతం అని పేరు దీని మహిమలను వర్ణించుట అసాధ్యం భక్తిపూర్వకముగా దీనిని ఆచరించువారు ఏదేది కోరుకుందురో దానిని వారు శీఘ్రముగా పొందుతారు దరిద్రులు ధనవంతులు అవుతారు కన్యలు యోగ్యులైన వరులను పొందుతారు ముత్తైదువలు అఖండ సౌభాగ్యమును పొందుతారు రోగులకు సంపూర్ణ ఆరోగ్యము కలుగును ఎడబాసిన భార్యాభర్తలు ఒకరినొకరు చేరుకొందురు ఈ విధముగా ఇది పరమ మహిమాన్వితమైన వ్రతము అని చెప్పెను అంతట పార్వతి స్వామి దయచేసి ఈ వ్రతమును ఆచరించు విధానమును అనుగ్రహింపుడు అని ప్రార్థించెను ప్రియ ఇది భక్తిపూర్వకముగా ఆచరించవలసిన వ్రతము ఈ వ్రతమును ఆచరించుటకు మాసపు పౌర్ణము నుండి కార్తీక మాసపు పౌర్ణమి వరకు వచ్చు నాలుగు నెలలు చాతుర్మాసములు ప్రాశస్తమైనవి ఆ రోజులలో వచ్చు పదహారు సోమవారములలో ఈ వ్రతమును సోమవారము నాడు ఉపవాసం ఉండాలి ప్రసాదం స్వీకరించుటలో తప్పులేదు ప్రాతకాలముననే స్నానాది నిత్యకర్ములను ముగించుకొనవలెను పుట్టమన్నుతో శివలింగమును తయారు చేసుకొనవలను వెండి ఇత్తడి వంటి శ్రేష్టమైన లోహములతో చేసిన లింగమును కూడా ఉపయోగించవచ్చును బిల్వపత్రములు పుష్పములు ధూపధీపాదులను సిద్ధము చేసుకొనవలను నైవేద్యము కొరకు గోధుమ నూకను వేపి ముద్ద చేసి దానికి కావలసినంత నెయ్యి బెల్లము కలిపి ఉండలను చేయవలెను ఈ వ్రతమునకు కావలసిన ప్రసాదమిదే ప్రసాదమును శివునకు నైవేద్యం పెట్టి దానిని మూడు భాగములుగా చేయవలెను భక్తులకొకటి పశువులకొకటి ఈ వ్రతమును ఆచరించు వారికి మూడవది పంచవలెను ఆ రోజు ఉప్పు తినరాదు ఇదే విధముగా ఆ పదహారు సోమవారాలు శ్రద్ధాభక్తులతో ఆచరించవలెను పదిహేడవ సోమవారము నాడు ఉద్యాపన చెయ్యవలెను పదహారు సోమవారములందును పూజించినట్టి మట్టిలింగములను పదిహేడవ సోమవారమునాడు జలమునందు వదిలివేయవలెను ఆ రోజున బ్రాహ్మణులకు అన్నదానము యథాశక్తి చేయవలను ఈ విధముగా వ్రత విధానమును పరమేశ్వరుడు పార్వతికి ఉపదేశించను అది విని పార్వతి స్వామి ఈ వ్రత విధానమును చెప్పి అనుగ్రహించితిరి దీనిని ఎవరెవరు ఆచరించి ఎటువంటి ఫలములను పొందగలిగారో వివరముగా తెలుపవలను అని ప్రార్థించను అంతా శివుడు వ్రత పూజా ఫలమును చెప్పనారంభించెను పార్వతి చాలా కాలం క్రితం ఈ వ్రతమును ఆచరించుట వలననే నీవు నన్ను భర్తగా పొందితివి గిరిజా కళ్యాణ సంఘటన ఇంకనూ నాకు జ్ఞాపకము ఉన్నది నేను నీకు పతి కావలను అను ఉద్దేశముతో నీవు ఘోరారణ్యములో తీవ్రమైన తపస్సు చేసితివి అప్పుడు దేవతలు సప్త ఋషులు నా వద్దకు వచ్చి ప్రభు మిమ్మే నమ్మి తపస్సు చేయవచ్చుచున్న హైమవతిని అనుగ్రహించరాదా ఆలస్యమెందులకు అని ప్రార్థించితిరి నేను బ్రహ్మచారి రూపములో వచ్చి నిన్ను పరీక్షించితిని నిన్ను సంబోధిస్తూ శివునుకున్న అవలక్షణములన్నింటినీ వర్ణిస్తూ శివుడు విరూపి అపవిత్రుడు మరటు వ్యక్తి అతనిని నీవు వివాహమాడడమేలా వేరెవరినైనా వివాహమాడరాదా అని పరిహసించితిని అంతట నీకు పట్టరాని కోపము వచ్చెను కోపములో కన్నులు ఎర్రబడి శివనింద మహాపాపం శివుడు లేనిచో నేను బ్రతకలేను వేరొకరిని కన్నెత్తి కూడా చూడను అన్న నీ దృఢ నిశ్చయాన్ని ఖచ్చితంగా తెలిపితివి అప్పుడు నేను నా నిజస్వరూపంతో నీ ముందు ప్రత్యక్షమయ్యాను నీవు పదహారు సోమవారాల వ్రతమాచరించుటచే నీ కోరిక తీరినది గిరిజా కళ్యాణం అతివైభవముగా దేవఋషుల గంధర్వుల సమ్ముఖములో జరిగినది ఈ విధముగా వ్రతాచరణ వలన నేను నీకు పతినైతిని అన్నాడు పరమేశ్వరుడు అంతటా పార్వతి కూడా సంతురాలే స్వామి నాకునూ జ్ఞప్తికున్నది అయినను ఆ వ్రత మహిమ మీ ముఖత లోకానికి అందించడానికే అడిగాను నావలే వేరెవరు ఈ వ్రతం ఆచరించి పుణ్యఫలం పొందారో చెప్పవలనని ప్రార్థించెను సదాశివుడు ఇతర సంఘటనలను చెప్పడం ప్రారంభించెను సీమంతిని చంద్రాంగదుల కథ చాలా కాలం క్రితం భరతఖండములో పుణ్యాత్ముడైన చిత్రవర్మ అనే రాజు ఉండేవాడు ఆయనకు పుత్రులు అనేకులు ఉండిరి పుత్రిక కొరకు పార్వతీపరమేశ్వరులను ఆరాధింపగా ఆడపిల్ల జన్మించెను సర్వగుణ సంపన్నురాలైన ఆ శిశువునకు పద్నాలుగవ సంవత్సరమున వైధవ్యము ఖచ్చితముగా ప్రాప్తించును అని జ్యోతిష్కులు తెలిపిరి అంతట రాజు దుఃఖితుడయ్యను శోకంతో పీడింపబడుతున్న రాజునకు జ్యోతిష్కులు దీనికి పరిహారం తెలిపిరి రాజకుమార్తె అయిన సీమంతిని పూర్ణచంద్రుని వలె పెరుగుచుండెను యుక్త వయస్సు వచ్చిన తరువాత ఆమెను రాజకుమారుడైన చంద్రాంగదునకిచ్చి చిత్రవర్మ వివాహము చేసెను ఇల్లరికము వచ్చిన అల్లునితో రాజుకు కాలము సంతోషముగా గడుచుచుండెను ఇట్లుండగా ఒక రోజున చంద్రాంగదుడు జలక్రీడ కోరి యమునా నదికేగెను దురదృష్టవశమున నది అందలి సుడిగుండములో చిక్కుకుపోయెను రాజపరివారమునకు ఎనలేని దుఃఖము కలిగెను సీమంతిని కూడా సహగమనమునకు సిద్ధపడెను అంతటా యజ్ఞవల్క్య మహాముని భార్య అయిన మైత్రేయి అచటకు వచ్చి పుత్రి చింతించవలదు నేను నీకొక వ్రతమును ఉపదేశించదను దాని వలన వైధవ్యము నుండి నీకు నివృత్తి కలుగగలదు అని చెప్పి పదహారు సోమవారాల వ్రతము ఉపదేశించెను మైత్రేయి ఉపదేశించిన ప్రకారము చెప్పినది చెప్పినట్లుగా సీమంతిని కూడా భక్తితో వ్రతమును ఆచరించెను నాగలోకమునకు చేరిన చంద్రాంగదుడు నాగరాజుచే సన్మానింపబడి సురక్షితంగా రాజధానికి మరలివచ్చెను అందరూ సంతోషించి ఈ విధంగా ఎడభాసిన పతి పత్నులు రథమహిమచే మరల ఒకటయ్యారు సదాశివుడు మరి ఒక సంఘటనను కూడా చెప్పసాగెను మార్కండేయ సాంబ పూజారి కథలు మహాతపస్వి అయిన మృకుండునకు సంతాన ప్రాప్తి కలుగుకపోగా అతను తపస్సు చేసి సదాశివుని పుత్రభాగ్యము కొరకు ప్రార్థించెను శివుడు ప్రత్యక్షమై మహర్షి నీకు పదహారు సంవత్సరములు ఆయువుగల సజ్జనుడైన కుమారుడు కావలిన నూరు సంవత్సరములు ఆయువుగల అత్యధమ పుత్రుడు కావలన అని ప్రశ్నించెను ఋషి నాకు పదహారు సంవత్సరముల ఆయువుగల సత్పుత్రుడు చాలు అనెను శివుని అనుగ్రహముతో మార్కండేయుడు అనే పుత్రుడు జన్మించెను ఆయువు ముగియుచుండగా అతను భక్తితో పదహారు సోమవారాల వ్రతమును ఆచరించి శివుని కృపకు పాత్రుడై చిరంజీవి అయ్యను ద్వాపర యుగములో శ్రీకృష్ణుడు శమంతకమణిని అపహరించెనన్న అపవాదు వచ్చెను దాని నివారణ కొరకై అతను జాంబవంతునిపై విజయము సాధించి మణిని సంపాదించి జాంబవతిని పరిణయమాడెను సంతానము లేనందున ఆమె పదహారు సోమవారాల వ్రతము ఆచరించగా సంతాన ప్రాప్తి కలిగెను బిడ్డకు సాంబా అని పేరు పెట్టిరి శివపార్వతులు భూలోకమున సంచరించు ఒకసారి వైశ్యుడు వైశ్యుని రూపమునందు దేవాలయమున ప్రవేశించి పాచికలు ఆడనారంభించిరి అందు శివునకు అపజయము కలిగెను వైశ్యుడే గెలిచెనని పూజారి అసత్యము పలికెను పార్వతికి కోపము కలిగెను అసత్యము పలికిన అర్చకునికి తత్క్షణమే కుష్ఠురోగి కమ్మని శపించెను అర్చకుడు వికృత రూపుడయ్యను శివశంకర అని అరుస్తూ అతడు క్రింద పడిపోయాడు అంతటా సుందరి అయిన ఒక వనిత ప్రత్యక్షమై పదహారు సోమవారాల వ్రతమును ఆచరింపుము దీనివలన నీ రోగము నయమగును అని పలికెను అర్చకుడు అలాగే చేశాడు అతని వికృత రూపం తొలగిపోయింది పదహారు సోమవారముల వ్రతాచరణ ఫలంగా అతనికి కుష్టు నివారణ అయ్యను అనంతరము శివుని కృప వలన శివ సాన్నిధ్యమును పొందెను మార్కండేయ పురాణమునందు చెప్పబడిన శివపార్వతి సంవాద రూపమునున్న పదహారు సోమవారాల వ్రత కథ ఇప్పుడు మీ చేతిలో ఉన్న కథాక్షతల్ని శరస్సుపై ధరించండి ఇప్పుడు స్వస్తి స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయన మార్గేణ మహిం మహిష గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవన్ కాలే వర్షదు పర్జన్య పృథివీ సష్యశాలిని దేశోయం క్షోభరహితో బ్రాహ్మణ సంతు నిర్భయ అపుత్ర పుత్రిణ సంతు పుత్రిణ సంతు పౌత్రిణ అదన సదనా సంతు జీవంతు శరదాంశతం ఈ వీడియోని ప్లే చేసుకొని మీరు పరమేశ్వరి పూజ చాలా చక్కగా చేసుకున్నారని నేను ఆశిస్తున్నానండి ఈ వీడియో మీకు ఉపయోగపడింది అని అనిపించినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి అదే అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి